వెల్కమ్ టు వాజ్ ద టీవీ. నేను మీ కేశవి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నా వ్యవసాయం మీద మక్కువ వదులుకోలేదు. లాక్డౌన్ కారణంగా 2 నెలల పాటు స్వగ్రామంలో ఉండే అవకాశం దొరకడం తన కోరికను తీర్చుకునే పనిలో పడ్డాడు. ముఖ్యంగా పాడి పరిశ్రమపై దృష్టి సారించి ఆశయంపై నెరవేర్చుకున్నాడు. రామకుప్పం మండలం బందరపల్లికి చెందిన గోవిందప్పకు 3 సంతానం. వీరిలో పెద్దవాడైన నగేష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగ నెలకు 2 లక్షల జీతం అందుకుంటున్నాడు. ఆయన భార్య తమ్ముడు రమేష్ మరదలు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులే. అయితే తండ్రి గోవిందప్పకు మాత్రం స్వగ్రామం వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడం వీరందరూ బందరపల్లిలో చేరుకున్నారు. దాదాపు 3 నెలలుగా ఇంటి వద్దనే ఉంటున్నారు. దీంతో నగేష్ తన చిరకాల కోరికలను నెరవేర్చుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. అతడికి చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే మక్కువ. ఈ క్రమంలో ఓ షెడ్ నిర్మించుకొని 20 పాడి ఆవులు కొనుగోలు చేశాడు. 2 ఎకరాలు పశుగ్రాసం సాగు చేపట్టాడు. తనే దగ్గరుండి పాడి ఆవులు సంరక్షణ చూసుకుంటూ తండ్రికి చేదోడు ఓదోడుగా నిలిచాడు. వృత్తిపరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా ప్రవృత్తి పరంగా తనలోనే రైతును సంతృప్తిపరిచాడు. స్వగ్రామం వ్యవసాయం చేయడం తనను ఎంతో ఆనందపరిచిందని వెల్లడిస్తున్నాడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనం ఏ పనిని చేసినా అది మన మనసుకు నచ్చితేనే ఎంతో హ్యాపీగా ఉంటుంది. సో మరి లేటెస్ట్ మోర్ అప్డేట్స్ కోసం మా వజ్ద టీవీని వాచ్ చేస్తూ ఉండండి. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వజ్ద టీవీ. నేను మీ కేశవి. బాయ్ బాయ్.